అడగంగానే రాధ నోట్స్ ఇచ్చింది. ఇచ్చేవారికి మన మీద ఇష్టం ఉంటుంది, తిరిగి ఏదైనా ఇస్తేనే మన మీద వాళ్ళకి ఇష్టానికి మించి ఉంటుంది. ఏంటి కృష్ణ, ఎక్కడున్నావు? రాధా, నువ్వు ఎక్కువగా ఇంక్ పెన్ యూజ్ చేస్తూ ఉంటావు, నువ్వు రాసిన ఒక్క అక్షరం కూడా చెరిగిపోకూడదు రాధా. అందుకే నీకు రెనాల్డ్స్ పెన్ గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ కృష్ణ. కృష్ణ. ఏంటమ్మా? నాన్న, దేంట్లో 5 రూపాయలు పెట్టాను, నువ్వేమైనా తీసావా? అవునమ్మా, నేనే తీసాను. అది రాయటానికి పెన్ను లేదు అందుకనే. రాసుకోవటానికి నన్ను కొనుక్కున్నావా? సర్లే, నువ్వు వెళ్ళమ్మా. ఏమ్మా, ఎంతసేపమ్మా, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. అయ్యా, నేను దాచిన డబ్బులతో నా కొడుకు పెన్ను కొనుక్కున్నాడు, వచ్చేవారు వస్తావు కదా, అప్పుడు కొనుక్కుంటాను, తీసుకో అయ్యా. అప్పుడు కట్టాలి, కట్టాలి ఉంటాయా డబ్బులు? చిచ్చి, డబ్బులు లేకుండా బేరం చేస్తారు. వెళ్ళవమ్మా, వెళ్ళు. పెన్ను కొనుక్కున్నాడ పెన్ను, చదివి నిన్ను దేశాన్ని ఉద్ధరిస్తాడు మరి. చిచ్చి. అమ్మకి బుట్టే నిండుతను. తనకిష్టమైంది తీసుకోలేదన్న బాధ కన్నా కొడుకుని నిందిస్తేనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు తుడటానికి కాలంతో పరిగెత్తా. పోటీ పడి పరీక్షలు రాసి కాలేజీకి వచ్చాను. రాధ కూడా నాతో పాటు ఇంటర్మీడియట్కి వచ్చింది. రాధకు నేనిచ్చిన పువ్వు వాడిపోవచ్చు, కానీ తను తిరిగి నాకిచ్చిన నవ్వు మాత్రం నా జీవితంలో వాడిపోదు. జాగా నాదే, జాగా నాదే, జాగా నాదే. కృష్ణ ఆగు. ఏంటి కృష్ణ, నువ్వు తీసుకొచ్చి నాకు ఇచ్చావే ఆ పువ్వు వాడిపోలేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కృష్ణ, నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్. చుందరిగిడ దరిగిడ దగజం.